ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు सन्नो मित्रस्य वरुणः सन्नो भवत्वर्यमा भवत्वद्यमा इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्तिः शान्तिः श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः सर्वचैतन्यस्वरूपां ताम् आद्यां विद्याञ्च धीमहि बुद्धिं या नः प्रचोदयात् ఏ శక్తి అయితే అన్ని జీవులలోనూ ఉండి వాటిని బుద్ధిని ప్రచోదన చేస్తూ ఉంటుందో అటువంటి సమస్తమైన జీవులలో ఉండే చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాతకి నమస్కారం ఈ జగన్మాత సృష్టి నుండి ఇప్పటి వరకు ప్రతి మన్వంతరంలోనూ దుష్ట రాక్షసులు ఆవిర్భవించినప్పుడు ఆ రాక్షసులను సంహరించటం కోసం తాను రూపు కట్టి రాక్షస సంహారం చేసింది ప్రతి మన్వంతరంలోనూ ప్రత్యేకంగా ఈ విధంగా రాక్షస సంహారం చేయడానికి ఆ తల్లి ఆవిర్భవించినటువంటిది ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమే ఆనాటి నుండి తొమ్మిది రోజులు శత్రువులతో రాక్షసులతో యుద్ధం చేసి వారి పరివారాన్నంతా సమూలంగా సంహరించి చిట్ట చివరికి తొమ్మిదవ నాడు రాక్షసుణ్ణి ప్రముఖంగా ఎవరైతే ఉన్నారో అతన్ని సంహరించటం జరుగుతుంది ఆ తరువాత పదవనాడు విజయోత్సవం చేసుకోవటం ఉంది ఈ తొమ్మిది రోజులు ఆ తల్లి రాక్షస సంహారం చేస్తున్నటువంటి సమయంలో ఆ తల్లికి నైతికమైనటువంటి బలం ఇస్తూ తమ శక్తులన్నీ కూడా అక్కడే కేంద్రీకరించబడి ఉండేటట్టుగా దేవతలు మునులు ఋషులు దేవర్షులు అందరూ కూడా దీక్ష వహించారు అందుకే నవరాత్రి దీక్ష అన్న పేరుతో మనం తొమ్మిది రోజులు ఒక ప్రత్యేకమైన దీక్ష వహించటం ఉంది ఈ విధంగా తొమ్మిది రోజులు దీక్ష వహించి పదవనాడు విజయోత్సవం చేసుకుంటే దానిని విజయదశమి అంటే విజయోత్సవం చేసుకున్నటువంటి దశమి అర్థంలో విజయదశమిగా చెప్పుకుంటాం అటువంటి ఈ తొమ్మిది రోజుల దీక్షల్లో ఒక్కొక్క అవతారంలో అమ్మవారు ఒక్కొక్క రూపంతో రాక్షసుల్ని సంహరించినటువంటి వాటిని చక్కగా ఒక చోట చేర్చి వాటిలో కొన్నింటిని తాము ప్రతిష్టాపించినటువంటి ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తికి అలంకరింపచేసి తాము ఏ ఆగమానుసారం అక్కడ ప్రతిష్ఠించారో తత్సంబంధంగా అర్చించటం మనం చూస్తూ ఉంటాం ఆవిడికి ఎన్ని రూపాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అన్ని రూపాలతోనూ మనం అర్చించలేం గనక తొమ్మిది రోజులు తొమ్మిది ప్రత్యేక రూపాలని అలంకరింపచేసి ఆరాధించటం సంప్రదాయంగా వస్తోంది అటువంటి వాటిల్లో ప్రధానంగా మనం పరిగణించదలుచుకున్నట్టయితే విజయవాటికలో ఉండేటటువంటి స్వయంభూ అమ్మవారి స్వరూపం ఏదైతే ఉందో అటువంటి వాటిల్లో విజయవాటికలో స్వయంభువుగా వెలసినటువంటి అమ్మవారు దుర్గా ఆ దుర్గని కనకదుర్గ అన్న పేరుతో పిలుస్తారు అందుకని ప్రధానంగా ప్రారంభం రోజున స్వర్ణకవచాలంకృత కనకదుర్గా దేవిగా అమ్మవారిని అలంకరించటం మనకు కనపడుతుంది ఏమి అమ్మవారికి అనేక బంగారాభరణాలు ఉంటాయి కదా ప్రత్యేకంగా కవచం అలంకరించేదాన్ని విడిగా చెప్పడం దేనికి అంటే దీనికి ఒక ఐతిహ్యం ఉంది అమ్మ ఎప్పుడు ఆవిర్భవించిందో మనకి తెలీదు దానిని ఆ తల్లిని అక్కడ ఆవిర్భవించినటువంటి రూపంలో ఉన్నటువంటి తల్లిని ఆరాధించటానికి అర్జునుడు ఆ కొండ మీద తపస్సు చేశాడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద అలా తపస్సు చేసి ఆ విజయుడయ్యాడు అయ్యాడు గనక అర్జునుడు ఆ పర్వతానికి విజయనామం కూడా వచ్చింది అందువల్ల దానిని ఆ ప్రాంతాన్ని విజయవాటిక అంటే విజయాన్ని కలిగింపచేసేటటువంటి నివాసస్థానము అన్న పేరుతో చెప్పుకుంటాం ఆ విజయవాటికలో ఉండేటటువంటి అమ్మవారు స్వర్ణ కవచాలంకృత అవడానికి ఒక ఐతిహ్యం అంటే ఒక కథ జరిగినటువంటి వృత్తం ఉంది ఎనిమిదవ శతాబ్దంలో విజయవాడ అప్పటికి దాని పేరు విజయవాటిక లేక విజయవాడ లేక బెజవాడ అన్న పేరుతో కూడా దాన్ని పిలుస్తూ ఉండేవారు అక్కడ మాధవ వర్మ అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఇది చరిత్ర మీకు ఈ ఇతివృత్తం శాసనాల్లో కనపడుతుంది ఆ మాధవవర్మ పరిపాలన చాలా ధర్మబద్ధంగా చేస్తూ ఉండేవాడు ఆయనకి లేక లేక ఒక కుమారుడు ఆయన కూడా మంచివాడు సద్బుద్ధి కలవాడు ధర్మ మార్గంలో ప్రవర్తించేటటువంటి వాడు అటువంటి వాడు ఒక రోజున ఎవరో పొగరుబోతు గుర్రాలను తెచ్చిస్తే వాటిని తాను స్వాధీనం చేసుకుంటాను అని వాటిని కట్టినటువంటి గుర్రం మీద వాటిని రథాన్ని తోలుకుంటూ బయలుదేరాడు ఆ పొగరుబోతు గుర్రాలు మాట వినకుండా యథేచ్ఛగా విడుతూ ఉంటే రాజుగారు అంటే యువరాజుగారు అలా విడుతూ ఉంటే రాజభటులు దారిలో వాళ్ళందరినీ పక్కకు తప్పుకోండి తప్పుకోండి అని చెప్తూనే ఉన్నారు అయినా సరే ఒక వచ్చి ఆ రథచక్రాల కింద పడ్డాడు ప్రాణం కోల్పోయాడు ఆ తల్లి పెద్దది ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి రాజ్యసభలో ముందు పెట్టి ఏడ్చింది డబ్బుంటే అనుభవించండి అని చాలా మాటలుంటుంది అంతేగాని మాలాంటి బీదల ప్రాణాలు తీయడం ధర్మమా అని చాలా గట్టిగా నెగ్గదీసి అడిగింది అడిగితే రాజు అక్కడ ఉన్నటువంటి న్యాయాధీశులని ధర్మాధికారులని అందరినీ కూడా అటువంటి నేరం చేసినటువంటి వారికి శిక్ష ఏమిటి అని అడిగాడు అడిగితే ప్రాణానికి ప్రాణమే అట్లా అయితేనే కదా మరొకసారి ప్రాణం తీసేటటువంటి పని చేయకుండా ఉంటారు అందరూను ఆ మాట అన్నారు అంటే అప్పుడు అని చివరికి ఒక మాట అంటారు వాళ్ళు రాజకుమారుడండి ఆ పొగరుబోతు గుర్రాల వల్ల జరిగింది ధర్మ మార్గంలో ఉంటాడు ఎప్పుడూ దారి తప్పలేదు అటువంటి రాజకుమారుడు గనక దండన విధించద్దు అని ఆ ధర్మాధికారులందరూ కూడా అంటే ధర్మాచార్యులు ప్రాడ్వివాకులు అంటారు న్యాయశాస్త్ర ప్రవీణులు వాళ్ళందరూ కలిసి ఒక తీర్మానం చేశారు అంత తీర్మానం చేసిన మాధవ వర్మా అంగీకరించల నా కుమారుడికి ఒక న్యాయం మిగిలినటువంటి ప్రజలకు ఒక న్యాయము ఉంటుందా లేదు అందరికీ ఎటువంటి న్యాయం అమలు జరపాలో జరుపుతారో అటువంటి న్యాయమే నా కుమారుడికి కూడా అమలు జరపవలసినది అని ఆయన గట్టిగా తన నిర్ణయాన్ని వెలిబుచ్చాడు చేయగలిగిందేం లేదు రాజుగారి మాట అనడానికి ఉన్నది ఒక్కడే ఒక్క కొడుకు రాజ్యానికి వారసుడు మంచివాడు పొరపాటున జరిగింది అతడు చనిపోతే రాజుకు వారసులు కూడా ఉండరు అయినా సరే ధర్మం అంటే ధర్మం రాజు మరణశిక్షని నిశ్చయం చేస్తూ నిర్ణయం చెప్పి సింహాసనం దిగి భోరున ఏడిచేట్ట అంటే సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజు దిగాక తండ్రి ఏం చేయగలడు సూర్యాస్తమయం లోపల జరపాలి శిక్ష అమలు సూర్యాస్తమయ సమయానికి కుమారుడికి శిక్ష ఎటుపక్కకు జరుపుతూ ఉన్నారో సూర్యుడు అస్తమించే వైపుకు తిరిగి అటువైపుకు తిరిగి శూన్యంలోకి చూస్తూ గొల్లుమని బోరున ఏడ్చాడు కుమారుణ్ణి కోల్పోయినందుకు కానీ ధర్మం నిలబడింది అతడి ధర్మ నిరతికి మెచ్చి దుర్గాదేవి రెండు గడియల పాటు విజయవాడలో బంగారు వర్షం కురిపించిందట ఆవిడ బంగారు వర్షం కురిపించింది గనక ఆవిడికి కనకదుర్గా అనేటటువంటి పేరు వచ్చింది అంటారు ఎవరు కూడా విజయవాడ దుర్గా అనరండి విజయవాడ అనగానే పక్కన ఇంకో మాట ఏం చేస్తారు కనకదుర్గ అంటారు మామూలు దుర్గా అనరు స్వర్ణదుర్గ ఇట్లాంటి పనిలే పే పేర్లు ఏమీ అనరు కనకదుర్గ అన్న పేరుతోనే ఆ తల్లిని పిలుచుకోవటం ఉంటుంది ఆవిడ చాలా దయామై ఏమాత్రం ధర్మ మార్గంలో ఉన్నా వాళ్ళందరినీ చాలా గొప్పగా అనుగ్రహించేటటువంటి లక్షణం కలిగింది ఆవిడ సహజమైనటువంటి ఆ ధర్మాన్ని మెచ్చుకుని బంగారాన్ని కురిపించే తల్లి గనక ఈ మొదటి రోజున కనకదుర్గా దేవిగా తల్లికి స్వర్ణ కవచాన్ని అలంకరించి పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ బంగారం అంటే మన ఆభరణాలు చేయించుకునే లోహం మాత్రమేనా కాదండి ఏదైనా సరే ఉన్నత స్థితికి పరిణామం చెందిన ప్రతిదాన్ని కూడా మనం బంగారం అంటాం పిల్లలు మంచి చేస్తే మంచి పని చేస్తే అరే బంగారం అంటాం అంతే కదా ఆ పని ఎలా అది ఎలా ఉందంటే బంగారంలా ఉందంటాం అంటే ఉన్నతమైంది శ్రేష్టమైనది మేలైనది మంచిది అనేటటువంటి అర్థంలో ఆ పదాన్ని ఉపయోగిస్తాం అటువంటి స్వర్ణ కవచాన్ని ధరించినటువంటి తల్లి ఆ తల్లిని మనం ప్రార్థించుకుందాం మొట్టమొదటి రోజున మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మితూమ్రలోచనవధే హే చదినీ నిశ్శేషీకృతరక్తబీజ దుజే నిత్యే నిశుంభావహే సుంభద్వంశిని సంహరా సుదూరిత దుర్గే నమస్తే అంబికా ఆడుపు పోగొట్టేది ఏమిటి అంటే దురితం పాపాన్ని పోగొడుతుంది తప్పు చేస్తే కదా పాపం ఉండేది ఆవిడ తప్పు చేసేటటువంటి వాళ్ళను అసలు తప్పే చేయనీయకుండా పాపాలు సంహరించి మనందరినీ ఉద్ధరిస్తుంది ఆ మాధవ వర్మ కూడా ధర్మాననుసరించాడు గనక బంగారు వర్షం కురిపించింది కనుక ధర్మ మార్గంలో ఉండే వాళ్ళను ఉద్ధరించేటటువంటి ఆ తల్లికి నమస్కారం చేస్తూ సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్వస్తి